విజయవాడలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. రేపు చెలో అమలాపురానికి సోము వీర్రాజు పిలుపునిచ్చారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఇచ్చిన సోము వీర్రాజును గృహ నిర్బంధం చేశారు పోలీసులు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ లక్ష్మిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, సోము వీర్రాజుని పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, దీనిపై ఆయన ఏం స్పందిస్తున్నారు? నీలిమ, ప్రస్తుతం మనం తాడేపల్లిలోని సోము వీర్రాజు నివాసంలోనే ఉన్నాము. మొత్తం కూడా ఆయన్ని గృహ నిర్బంధం చేసిన పరిస్థితి, ఎందుకంటే రేపు చెలో అమలాపురం కార్యక్రమానికి బీజేపీ నేతలంతా కూడా పిలుపునిచ్చారు. అంతర్వేది ఘటనలో హిందువులను అరెస్ట్ చేశారు. దాడికి ఎవరైతే ఘటనకు పాల్పడ్డారో వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోగా జరిగినటువంటి ఆ ఘటనను ఖండిస్తూ ఎవరైతే హిందువులు ఆందోళన చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే ఆందోళన కూడా చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రేపు చెలో అమలాపురం కార్యక్రమాన్ని వీళ్ళంతా కూడా చేపట్టారు. దీనిని ఓర్వలేని ఏపీ ప్రభుత్వం సోము వీర్రాజుని ఈ రోజే తాడేపల్లిలో గృహ నిర్బంధం చేసింది. బయటంతా కూడా పోలీసులు చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు సోము వీర్రాజు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి వీర్రాజు గారు, ఈ జరిగే పరిణామాలను ఏ విధంగా చూస్తారు మీరు? ప్రభుత్వం తన విధిని నిర్వర్తించడంలో ఎక్కడైతే అంతర్వేదిలో రథం దగ్ధమైందో ఈరోజుకి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున అంశం తెర మీదకు వచ్చింది, ప్రతిధ్వనించింది, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయకుండా ఆ ఉద్యమం చేయడానికి వెళ్లిన వారినే అరెస్ట్ చేస్తూ దానికి మేము కేసులను ఎత్తివేయాలని పిలిపించి ఈవేళ రేపు అమలాపురం వెళ్ళాలి, నేను అమలాపురం వెళ్లే ముందు ఈరోజంతా ఇక్కడ పనులు చూసుకుని ఈరోజు రాత్రికి రాజమండ్రి చేరి రేపు అమలాపురం వెళ్ళాలనేది నా నిర్ణయం. నేను రాజమండ్రి బయలుదేరుతున్న సందర్భంలో మధ్యాహ్నం కార్యక్రమం అయిన కాడి నుంచి కూడా ఈవేళ వాజ్పేయి గారు అద్వానిగా మన మోడీ గారి బర్త్డే కార్యక్రమం అయినప్పటి నుంచి కూడా వారు ట్రాక్ చేస్తున్నారు. నన్ను ట్రాక్ చేస్తూ బయలుదేరి బయటకు వస్తున్న సందర్భంలో వారు నోటీస్ ఇచ్చి నన్ను గృహ నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వానికి వాస్తవంగా సరైన వైఖరి కాదు, చేతగానితనంగా నేను భావిస్తున్నాను. ముందు ఇమీడియట్గా కేసులు ఎత్తివేయాలి, అలానే ఈ యొక్క చర్య నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఇళ్లకే గృహ నిర్బంధం చేశారు. మాలకొండ గారిని వారిని గృహ నిర్బంధం చేసినట్లుగా నాకు తెలియవచ్చింది. ఇట్లా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఏమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మేము విజయం సాధించే విధంగా మా కార్యకర్తలు, ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేది సీఎం గారు చూస్తారు, ప్రభుత్వం చూస్తుంది. మేము తెలుగుదేశం కార్యకర్తలం కాదు. తెలుగుదేశం ఎక్కడ ఉద్యమాలకి పిలిపించే పరిస్థితి లేదు, మేము ఉద్యమానికి పిలుపులిస్తాం. ఇదే అంశమేది కాదు, రాష్ట్రంలో జరిగే అనేకమైన అంశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క శక్తి సామర్థ్యాలను త్వరలో ఈ ప్రభుత్వం చూడబోతుంది. పోలీసులు ఇప్పటికే మీకు ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో ఏమని మీకు పేర్కొన్నారు సార్? అసలు ప్రధానంగా 24 అవర్స్ మిమ్మల్ని మేము కస్టడీలోకి తీసుకున్నాం అనేటువంటి నోటీస్ నాకు అందజేయడం జరిగింది. వారు అరెస్ట్ చేస్తున్నాం, మీరు బయటకు వెళ్ళొద్దు, నేను రాజమండ్రి పెడతానని చెప్పాను, రాజమండ్రి వెళ్ళి రేపు అమలాపురం పెడతానని చెప్పాను, నాకు ఇంటి దగ్గర పనులు ఉన్నాయి, బ్యాంకుకి సంబంధించిన పనులు ఉన్నాయి అనేటువంటిది వారికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆదేశాలు మాకు ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇది కార్యాచరణ ఒక భాగమే. ఈవేళ చెలో అమలాపురం అనేటువంటి కార్యక్రమం మరలా పెద్దలందరం కూర్చుంటాం, నిర్ణయిస్తాం, ఏం చేయాలనేది ఆలోచిస్తాం. ప్రభుత్వం ఇదే విధంగా నిర్బంధించింది. గతంలో కూడా 4-3 రోజున మేము
చెలో అంతర్వేది అనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులతో పిలిపించిన సందర్భంలో కూడా అందరినీ ఇదే విధంగా గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మొబిలైజ్ అవుతున్నారు. ఈ కార్యక్రమం మేము చేస్తూనే ఉంటాం. కార్యకర్తలను భయపడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్స్ ద్వారా ఎవరైతే బీజేపీ కార్యకర్తలు మూవ్ అవుతున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం సపోర్టివ్గా తీసుకుంటాం. రాబోయేటువంటి రోజుల్లో ఏ కార్యక్రమాలు ఎలా చేయాలి, ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, మా రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది జోడి మేము చాలా దీన్ని అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం, ప్రభుత్వ ఆలోచన కూడా సీరియస్గా తీసుకుంటాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ అంశాన్ని తాము చాలా సీరియస్ గా పరిగణిస్తున్నాం. అయితే ఇప్పటితో తమ ఉద్యమాలు ఆపేది లేదు, ఇక ముందు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు తాము చేస్తూనే ఉంటామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే తనకు ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు 24 గంటల పాటు మేము మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పి ఆ నోటీసులో పేర్కొందని చెప్పి సోము వీర్రాజు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. నీలిమ, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.